कयूपी असेंब्ली एन्निकल तोली विड़ता पोलिंग प्रारंभमैंदी। 11 जिल्लालोनी 58 असेंब्ली स्थानालकु ओटिंग जरुगुतोंदी। शामली, मुजफ्फर नगर, बागपत, मेरठ, गाजियाबाद, गौतम बुद्ध नगर, हापूर, बुलंद शहर, अलीगर, मधुरा, आग्रालो ओटिंग प्रक्रिया कोनसागुतोंदी। सायंत्रं 6 गंटल वरकु पोलिंग जरगनुंडगा 2.28 कोट्ल मंदी ओटर्लु तम ओटु हक्कु विनियोगिंचुकुंटुन्नारु। 27 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 121,000 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు। ఫస్ట్ ఫేజ్ లో 623 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వారిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు। ఇక కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రాల వద్ద 50,000 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు। యూపీలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు। గుడ్ మార్నింగ్ శివ, యూపీలో పోలింగ్ పై పూర్తి డీటెయల్స్ ఏంటి శివ చెప్పండి। సినిత, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది। తొలి దశలో భాగంగా ఇవాల మరికొద్ది చేపట్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది। తొలి దశలో భాగంగా 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఎన్నికలు జరుగునున్న ఇప్పటికే ఈ దశకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కూడా పూర్తయింది। ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ పోలింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది। పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేశారు। అలాగే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు। 11 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సుమారుగా 50,000 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు। మరోవైపు ఎవరైతే పోలింగ్ కు వచ్చేటువంటి వారికి సంబంధించి ఆ గేట్ల వద్దనే ఏదైతే థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। అలాగే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్ తో పాటుగా మాస్కులు కూడా అందుబాటులోకి ఉంచినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది। ఇక తొలి దశలోనే బీజేపీ ఏదైతే అన్ని పార్టీల ప్రచార పర్వం కొనసాగిందని చెప్పుకోవచ్చు। ప్రధానంగా యూపీ ఎన్నికలపైన బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు। అయితే ఈసారి ఈ విధం ఈ దశలకు సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించి అయితే బీజేపీకి కఠిన పరీక్షగానే చెప్పుకోవచ్చు। 13 మంది అత్యంత కీలకమైన మంత్రులు ఈ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నారు। ఈ 13 మంది మంత్రులు తాము గెలవడంతో పాటుగా పశ్చిమ యూపీలోని బీజేపీని కూడా గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతా ఉంది। అయితే 2017లో చూసుకుంటే మాత్రం బీజేపీ ఎక్కువ స్థానములు గెలిచినటువంటి పరిస్థితి ఉంది। కానీ ప్రస్తుతం ఏదైతే సుదీర్ఘంగా ఏడాది కాలానికి పైగా సాగినటువంటి రైతు ఉద్యమం నుంచి ప్రధానంగా ఈ ప్రాంతాల నుంచి రైతులే పాల్గొన్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు। ఈ నేపథ్యంలోనే ఈసారి అంటే తొలి దశ ఎన్నికల పోలింగ్ సరళి మిగతా దశలకు సంబంధించి అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తా ఉన్నారు। మరోవైపు ఈసారి పశ్చిమ యూపీలో బీజేపీని ఎలాగైనా దెబ్బతీయాలనే ప్రధాన కృతనిశ్చయంతో సమాజ్వాదీతో పాటుగా విపక్షాలు కూడా సర్వశక్తి ఒడుతున్న పరిస్థితి కనపడుతోంది। మరోవైపు సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ లోక్దల్ ను కూడా కలుపుకున్న పరిస్థితి ఉంది। ఇటు రెండు పార్టీలు ముస్లింలను అటు జాట్లను అంటే ఉద్యమంలో రైతు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వర్గాలను కూడా తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది। ఏది ఏమైనప్పటికీ మొత్తం అంటే దాదాపుగా తొలి దశలో 2,28,00,000 మంది ఓటర్లు సుమారుగా 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇవాళ ఏదైతే ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు। ఇక దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది। అటు ఏదైతే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈవీఎంలకు సంబంధించి కూడా అదనంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। ఇక ప్రస్తుతం అయితే దాదాపుగా ఈ తొలి దశలో 11 జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైనట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది సునీత। రైట్ శివ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్।